వైద్యుల్లో మరణించిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నర్సులను ప్రభుత్వం ఆదుకొని 50 లక్షల పరిహారం చెల్లించాలని ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఏపీ స్టేట్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ పిలుపులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జీజీహెచ్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విధులు నిర్వహిస్తూ చనిపోయిన బాధిత కుటుంబాలకు కనీసం బీమా కూడా అందివ్వడం లేదని ఆరోపించారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసి కనీస గౌరవ వేతనం 35 క్యాజువల్ లీవ్లు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల జూన్ 28వ తేదీన సమ్మె చేపడతామని హెచ్చరించారు. కోవిడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అన్ని జిల్లాల్లోని కాంట్రాక్ట్ షాఫ్నర్స్ల రెగ్యులరైజేషన్ నిమిత్తము కాంట్రాక్ట్ షాఫ్నర్స్ల సమస్యల నిమిత్తము మనం 14వ తారీఖు నుంచి 40 బ్యాడ్జీల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లోని కార్యక్రమాలు జరుగుతుంది. మేము ఈస్ట్ గోదావరి జీజీహెచ్ కాకినాడలో పనిచేస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య వేతనాల్లో వ్యత్యాసము ఉంది, దాన్ని సవరించి అందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మేము పనిచేస్తున్నాం. అలాగే ఆ వాళ్ళతో సమానంగా మాకు జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జగనన్న గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అదే విధానాన్ని మేము ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు చెప్తారని. ఈ కరోనా సమయంలో అనేక విధాలుగా నష్టపోయాం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు. ఎందుకంటే కరోనా రోగుల మధ్య మేము పనిచేస్తూ ధైర్యాన్ని కోల్పోయి ప్రజలున్న పరిస్థితుల్లో మా ధైర్యాన్ని కూడగట్టి వారికి సేవలు అందించాం. ఈ యొక్క నర్సులకు సరైనటువంటి వేతనాలు ఇప్పించాలి, సరైన ఉద్యోగ భద్రతను కలిగించాలి. ముఖ్యంగా చనిపోయినటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు, కాంట్రాక్ట్ కానీ రెగ్యులర్ కానీ, వారికి ఆత్మ శాంతించాలంటే 50 లక్షల ఎక్స్గ్రెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ అది. అలాగే కరోనాతో పోరాడుతున్నటువంటి రోగులకు మధ్య మేము పనిచేస్తున్నాం కాబట్టి మా కుటుంబాలకి కరోనా వచ్చినా మాకు కరోనా వచ్చినా సీరియస్ సమయంలో ఒక బెడ్స్ లేక వెలవెల్లాడే పరిస్థితులు ఉన్నాయి. మాకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు కానీ రెగ్యులర్ స్టాఫ్ నర్సులకు అందరికీ కూడా వైద్య ఆరోగ్యల శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 50 పడకల బెడ్స్ని, వెంటిలేటర్తో కూడినటువంటి 50 పడకల బెడ్స్ని అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కరోనా వచ్చిన తర్వాత 14 రోజుల క్వారంటైన్ లీవ్ ఇస్తున్నారు, దాన్ని 21 రోజులు గా పొడిగించాలని కోరుకుంటున్నాం. మరో విషయం ఏంటంటే మేము పనిచేస్తున్నటువంటి పని ప్రదేశాల్లో మాకు వాష్రూమ్ సమస్యలు కానీ వీటిని, అలాగే రక్షణ అంటే కరోనాకు సంబంధించి గ్లౌస్ శానిటరీ పరికరాలను మాకు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా యొక్క కుటుంబాలకి మేమే ఆధారం, మాకు భరోసా ఇచ్చి ప్రభుత్వం మా ఎడల మాకు దయ చూపించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము ఈ కోరుకుంటున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల గారికి, నా పేరు వెంకటలక్ష్మి. నేను గవర్నమెంట్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా జీజీహెచ్ కాకినాడలో పనిచేస్తున్నాము. మేము చెప్పబోయేది ఏంటంటే అన్న, మేము చాలాసార్లు ముందొకసారి ధర్నా చేసినప్పుడు కూడా మేము విన్నవించుకున్నాము. ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ఎంతగానో మిమ్మల్ని అడిగాము. అప్పుడు కూడా మీరు మమ్మల్ని అసలు మా విన్నపాన్ని మీరు అంగీకరించినట్టు కూడా మాకు ఏ రకంగా కూడా తెలియలేదు. 2016లో రిక్రూట్ అయిన మాకు మాత్రం 22,500 ఇస్తున్నారు. 2000లో జాయిన్ అయిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు 34,000 జీతం ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని మేము ఖండిస్తున్నాము అన్న. సమాన పనికి సమాన వేతనం సమానంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరికీ 34,000 జీతం ఇవ్వాలని, 6 ఏళ్ళుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను, నేను పదవిలోకి వచ్చిన తరువాత కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను అందరినీ రెగ్యులర్ చేస్తానని అన్నారు. కాంట్రాక్ట్ పద్ధతినే రద్దు చేస్తానని అన్నారు. మీరు రద్దు చేసినా చేయకపోయినా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను అందరినీ రెగ్యులర్ చేయాలని మేము చాలా వినయంగా మిమ్మల్ని అడుగుతున్నామన్నా. మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, కరోనా పేషెంట్ల మధ్య మా కుటుంబాలని వదిలేసి పేషెంట్లను మా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నాము. మా కుటుంబ సభ్యులకు కానీ మాకు కానీ కరోనా సోకిన ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా మాకు హాస్పిటల్లో ఎలాంటి పడక ఇవ్వకపోగా మాకు ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. మీరు మా మీద దయించి, ఎంతోమంది మీద మీరు దయించి ఎన్నో 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 చేస్తున్నారు. మా మెడికల్ వాళ్ళ మీద మీరు దయించి
మాకు 50 పడకలు బెడ్స్ ని వెంటిలేటర్ తో సహా మాకు అలర్ట్ చేయమని మేము మిమ్మల్ని చాలా వినయంగా కోరుతున్నాం అన్న మా కుటుంబాలకు చేయమని అడగట్లేదు మేము కరోనా పేషెంట్ల తో పోరాడుతూ మా ప్రాణాలను రిస్క్ లో పెట్టి మేము పని చేస్తున్నాము మీరు మమ్మల్ని గుర్తించి మేము అడిగిన ప్రతిదాన్ని మీరు మాట తిప్పకుండా మడమ తిప్పకుండా మా కోసం మీరు ఇవన్నీ చేస్తారని మేము వినయంగా అడుగుతున్నాం అన్న కోరి అడుగుతున్నాం అన్న మీ నాన్నగారి పరిపాలనలో చాలా మంది రెగ్యులర్ అయిన వాళ్ళు ఉన్నారు రాజన్న రాజ్యంలో అందరూ రెగ్యులర్ అయ్యి మీ నాన్నగారిని ఇప్పటికి తలుచుకుంటున్నారు మీరు మీ పదవిలో ఉండగానే మమ్మల్ని అందర్ని రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని కూడా మీ సోదరుల్లాగా గుర్తు చేసుకుని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నామన్న జై హింద్.